Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనగానికి మహానాడులో కీలక బాధ్యత జంపింగ్ ఆపడానికి చంద్రబాబు ఎత్తుగడా. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల బెడదను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ వల్ల పరిస్థితులు తలకిందులుగా మారిన నేపథ్యంలో కొంతకాలం పాటైనా ఫిరాయింపులు ఉండబోవని ఆశించిన టీడీపీ అగ్రనాయకత్వానికి హై ఓల్టేజ్ షాక్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 7 మంది పార్టీ ఫిరాయించడానికి రెడీగా ఉన్నారు. వారిలో 2 అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్షూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులను ఎదుర్కొంటున్న వేళ తెలుగుదేశం పార్టీ డిజిటల్ ప్లాట్ఫారం ఆధారంగా మహానాడును నిర్వహించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్టవుతుందనే ఉద్దేశం పార్టీ అగ్రనాయకత్వంలో బలంగా కనిపిస్తోంది. అందుకే పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా మహానాడు నిర్వహించడానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పూర్తి చేశారు. పనిలో పనిగా ఫిరాయిస్తారని భావిస్తోన్న అనగాని సత్యప్రసాద్ వంటి నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించారు. డిజిటల్ మహానాడు సందర్భంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు కీలక బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన కీలక ఉపన్యాసం చేయడానికి ప్రధాన అంశాలను ఎంపిక చేశారు. మహానాడు 2వ రోజు అనగాని సత్యప్రసాద్ ధరల పెరుగుదల అంశంపై ప్రసంగించాల్సి ఉంది. మహానాడు షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తరువాత ధరల పెరుగుదల ప్రజలపై 50,000 కోట్ల రూపాయల మేర అదనపు భారాలు అనే అంశంపై సత్యప్రసాద్, కోట్ల సుజాతమ్మ, సంధ్యారాణిలతో కలిసి అనగాని సత్యప్రసాద్ ప్రసంగించాల్సి ఉంది. పసుపు పండుగకు ఆయన హాజరవుతారా, ఈ అంశంపై ప్రసంగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆయన హాజరుపై టీడీపీ నాయకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సత్యప్రసాద్ పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. తన తోటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి వైసీపీలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ మంత్రాలు నిర్వహించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు పార్టీ నాయకులు. ఈ పరిస్థితుల్లో అనగాని సత్యప్రసాద్ షెడ్యూల్ ప్రకారం మహానాడుకు హాజరవుతారా అనేది అనుమానమే. గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు ఉంది సత్యప్రసాద్కు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలుచున్నారు ఆయన. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణను మట్టి కరిపించారు. అలాంటి బలమైన నాయకుడిని కోల్పోవడం ఇష్టం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని, ఆయనను బుజ్జగించడంలో భాగంగా మహానాడులో కీలక బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. అయినప్పటికీ సత్యప్రసాద్ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.